హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫీల్ గుడ్ మీనాకుమారి. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ముందుగా అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా, అంటే ఆగస్టులో వచ్చే ఫస్ట్ ఆదివారాన్ని మనం ఈ విధంగా ఫ్రెండ్షిప్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. అయితే చాలామంది మొన్న జూలై 30న మెసేజ్ పెట్టారు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని. అప్పుడు ఏంటి ఆగస్టులో కదా, ఫస్ట్ ఆదివారం కదా అని నేను సెట్ చేస్తే కొద్దిగా అది ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే అంట. ఇది మన ఇండియాలో ఎప్పుడు కూడా ఆగస్టులో వచ్చే ఫస్ట్ ఆదివారాన్ని ఈ విధంగా ఫ్రెండ్షిప్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఎనీవే అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. అయితే చాలామంది నాకు మెసేజ్ చేశారు, ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలిపారు. చాలామందికి రిప్లై ఇచ్చాను, కానీ అందరికీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఈ విధంగా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు చెప్పాలని చెప్పేసి ఈ విధంగా నేను వీడియో చేయడం జరిగింది. ఇది చిన్న వీడియో, ఎక్కువ టైం ఉండదు. కాకపోతే మీ ముందుకు వచ్చి మీకు ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు చెప్దామని. అయితే నాకు ఈ సంవత్సరం చాలా స్పెషల్ అనమాట, ఎందుకంటే కొత్త ఫ్రెండ్స్ యాడ్ అయ్యారు కదా. సబ్స్క్రైబర్స్ రూపంలో నాకు కొత్త ఫ్రెండ్స్ యాడ్ అయ్యారు, అలాగే చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ చాలామంది కలిసారనమాట ఈ యూట్యూబ్ ఛానల్ వల్ల. సో నేను యూట్యూబ్ వాళ్ళకి ఆ రకంగా రుణపడి ఉన్నాను, నా ఫ్రెండ్స్ అందరినీ కలిపారనమాట. సో సబ్స్క్రైబర్స్ అంటే కూడా ఫ్రెండ్సే కదండి. మన మీద స్నేహభావం ఉంటే కదా, నమ్మకం ఉంటే కదా మనకి సబ్స్క్రైబ్ చేస్తారు ఛానల్ని. స్నేహం గురించి రెండు మాటలు మాట్లాడుకుందాం. స్నేహం అనేది చాలా గొప్ప విషయం కదా. స్నేహం చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, పెద్ద వయసు 60-70 వయసు వచ్చే వాళ్ళ వరకు అందరికీ స్నేహితులు ఉంటారు. స్నేహితులు లేని వాళ్ళంటే ఎవరు ఉండరు. స్నేహానికి మతం లేదు, స్నేహానికి కులం లేదు, స్నేహానికి హోదా లేదు, అంత గొప్పది స్నేహం. అలాగే స్నేహానికి వయసు కూడా లేదు. అంటే చిన్న మనకు నేను ఉన్నాను అనుకోండి, నాకు చిన్న వయసు పిల్లల నుంచి అలాగే పెద్దవాళ్ళు 60-70 సంవత్సరాల వరకు స్నేహితులు ఉన్నారు. అంటే వాళ్ళు మన రిలేషన్స్ కావచ్చు, ఇంకా మన సాహస్ కావచ్చు ఆ రూపంలో అనమాట. అలాగే మనకి గొప్ప స్నేహితులు అంటే అమ్మ నాన్న అని చెప్పుకోవచ్చు. వాళ్ళతో మనం చిన్నప్పటి నుంచి కొన్ని విషయాలు పంచుకుంటాం కదా. అలాగే ఎక్కువగా ఎవరికైనా స్నేహితులు ఉన్నారు అంటే సమవయస్కులు అంటారు కదా, అంటే ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు, వాళ్ళతో టైం ఎక్కువ స్పెండ్ చేస్తుంటారు. ఎవరికి చెప్పుకోలేని విషయాలు కూడా ఆ స్నేహితులతో చెప్పుకుంటారు. అంటే కొన్ని విషయాలు మనం రక్త సంబంధీకులతో కూడా చెప్పుకోలేము. కొన్ని ఎమోషన్స్, కొన్ని ఫీలింగ్స్, కొన్ని ఉంటాయి కదా విషయాలు, అవి మాత్రం స్నేహితులతో మాత్రం చెప్పుకుంటారన్నమాట. అంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియక హైరాణ పడే టైంలోని స్నేహితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ అది సంతోషమైన విషయమైనా కావచ్చు, బాధ పెట్టే విషయమైనా కావచ్చు, వాళ్ళతో పంచుకొని సేద తీరుతారు. అది ఆనందకరమైన విషయం అయితే వాళ్ళతో పంచుకొని మరింత సంతోషంగా ఉంటారనమాట. స్నేహంకి అంత గొప్ప విలువ ఉంది. భారతం, భాగవతం అలాంటి వాటిలో కూడా మనకు పొందుపరిచారు. ముఖ్యంగా స్నేహం, స్నేహితులు అంటే ముఖ్యంగా గుర్తొచ్చేది శ్రీకృష్ణుడు అలాగే కుచేలుడు అనమాట. కుచేలుడు అంటే ఈ కథ మీకు అందరికీ తెలిసే ఉంటుంది, చాలామంది తెలిసి ఉంటుంది, ఎందుకంటే మనకి తెలుగు మీడియం చదివే వాళ్ళందరికీ చాలా లెసన్స్లో ఉంటుంది అనమాట. శ్రీకృష్ణుడు, కుచేలుడు ఇద్దరు కూడాను బాల్యం నుంచి స్నేహితుడు అనమాట. కుచేలుడు కడు బీదవాడు అనమాట. అంటే మన భాష చెప్పాలి అంటే పేదవారు. ఈ కథను మనం మన లాంగ్వేజ్, మన భాషలో మనకు అర్థమయ్యేటట్టు చెప్పుకుందాం. శ్రీకృష్ణుడు అనేవారు రాజు కదా. రాజు అంటే ధన సంపదలు ఉంటాయి, రాజ్యం, గుర్రాలు, ఏనుగులు, సంపదలు అన్నీ ఉంటాయి. అయితే శ్రీకృష్ణుడు, కుచేలుడు బాల్య స్నేహితులు అయినప్పటికీ కొంతకాలం తర్వాత విడిపోతారు కదా. ఎవరి ఊర్లో వాళ్ళు ఉంటారు. శ్రీకృష్ణుడు ఫస్ట్ యశోదమ్మ దగ్గర ఉండి తర్వాత వీళ్ళ రాజ్యానికి, దేవకీ దేవి వాళ్ళ రాజ్యానికి వచ్చేస్తారు కదా. సో వీళ్ళు అప్పుడు విడిపోవడం జరుగుతుంది. మనం ఎలాగా ఇప్పుడు 10th ఇంటర్ చదివిన తర్వాత, పెళ్ళిళ్ళు అయిన తర్వాత మనం వేరే ఊర్లో ఉంటాం, మన చిన్ననాటి స్నేహితులు వేరే ఊర్లో ఉంటారు కదా, అదేవిధంగా వాళ్ళు కూడా అప్పుడు విడిపోయారు. కుచేలుని భార్యకి తెలుస్తుందంట శ్రీకృష్ణుడు, కుచేలుని కూడా ఇద్దరు మంచి స్నేహితులు అని చెప్పేసి తెలిస్తే ఈవిడ వచ్చి, అంటే కుచేలుని భార్య వచ్చి కుచేలునికి అడుగుతుందంట, ఏమండి ఇలాగా మీ స్నేహితులు శ్రీకృష్ణుడు గొప్ప రాజు కదా, మీరిద్దరూ చాలా మంచి స్నేహితులు అంట, ఒకరంటే ఒకరికి ప్రాణం అంట నాకు తెలిసింది, మరి ఇన్ని రోజులు నాకు ఎందుకు ఈ విషయం చెప్పలేదు, మనం ఇంత బాధల్లో ఉన్నాం కదా, ఇంత కష్టాల్లో ఉన్నాం కదా, ఒకసారి మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, అదే మన భాషలో మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఇలా మన బాధను వివరించి ఏవైనా సహాయం అడగొచ్చు కదా అనేసి చెప్తుందనమాట కుచేలునికి తన భార్య. సో కుచేలుడని కొంచెం అతను అడగడానికి, స్నేహితుడికి అడగడానికి ఎవరికైనా మొగమాట ఉంటుంది కదా, ఆత్మాభిమానం అడ్డొస్తుంది. సో అడగడానికి అతను కొంచెం ఫీల్ అయ్యి, సరే నేను నాకైతే అడగడం ఇష్టం లేదు, కాకపోతే నువ్వు చెప్పావు కదా అని చెప్పేసి అతను శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్తారనమాట. అడగడం ఏమైనా సహాయం చేయాలని అంటే అనుకోలేదు, వెళ్తారు. వెళ్ళిన తర్వాత
ఒట్టు చేతులతో ఏం వెళ్తావు, నా ఫ్రెండ్కి అటుకులు అంటే ఇష్టం, అటుకులు ఇవ్వు అనేసి, ఏం లేకపోతే వాళ్ళ ఇంట్లో అటుకులు ఉన్నాయి, అటుకులు ఇచ్చి పంపిస్తుంది అన్నమాట. అయితే ఇతను వెళ్తారే కానీ భార్య మాట, అదే భార్య బాధ తట్టుకోలేక వెళ్తారు. అయితే వెళ్ళిన తర్వాత ఎలాగని ఆలోచిస్తూ వెళ్తుంటారు అనమాట, నా ఫ్రెండ్ ఇన్ని రోజులు అయింది, అతనేమో పెద్ద రాజు, నన్ను చూస్తే ఏమనుకుంటారో, అసలు నన్ను గుర్తుపడతారో గుర్తుపట్టరో, నాకు ఇంకా ఎలా ఉంటుందో అనుకుని అలా నెమ్మదిగా వెళ్తూ ఉంటారు. ఈలోపు శ్రీకృష్ణుడు గృహానికి చేరుకుంటారు ఇతను. తర్వాత శ్రీకృష్ణుడికి ఏమో తన భార్య చెప్పింది, ఎవరో మీ ఫ్రెండ్ అంట వచ్చారు అంటే, శ్రీకృష్ణుడు అబుక్కున వెళ్తూ ఆతృతగా వెళ్ళి కుచేలను హత్తుకొని కుచేలని పాదాలను కడిగి ఒక ప్లేట్లో కడిగి, అంత గొప్పవాడు అనమాట శ్రీకృష్ణుడు. అయితే అన్నీ అయిన తర్వాత, అంతా బాగుంది, అంతా డిస్కషన్ అయిన తర్వాత, నా కోసం ఏం తెచ్చావు అని అడుగుతారంట శ్రీకృష్ణుడు. ఈయనేమో అటుకులు ఇస్తే ఇతను రాజు, అతను పంచభక్ష పరమాణాలు తింటారు, అంత భోగభాగ్యాలతో ఉన్నారు, ఇతను నేనిచ్చే ఈ అటుకులు తింటారా అని చెప్పేసి ఇవ్వడానికి కొంచెం మొగమాట పడ్డాడంట. తర్వాత కనిపిస్తుంది కదా మూట, సో అది ఏమి తెచ్చావని చెప్పి శ్రీకృష్ణుడే తీసుకొని తిన్నాడట. ఆహా, నాకు ఎంతో ఇష్టమైన అటుకులు తెచ్చావే, నీకు ఎంత ఇంత ఇంతకాలమైనా నీకు ఎంత బాగా గుర్తుందా నేనంటే ఎంత ప్రేమ నీకని కృష్ణుడు మురిసిపోతుంటాడంట. అప్పుడు శ్రీ అది చూసి కుచేలుడు, ఆహా కృష్ణ నువ్వు ఎంత గొప్పవాడు అయ్యా, నీవు ఇంత గొప్ప స్థితిలో ఉండి కూడా నేను తెచ్చిన అటుకులు ఎంత ప్రేమగా తింటున్నావు అనేసి మనసులో అనుకుంటారు. తర్వాత అన్నీ అయిన తర్వాత శ్రీకి ఇంకా కుచేలుడు బయలుదేరిపోతుంటాడు, ఇంటికి వెళ్ళిపోతాడు. కానీ విషయం భార్య చెప్పిన విషయం అయితే అడగలేదు, నేను ఇలా కష్టాల్లో ఉన్నాను కృష్ణ, నాకు కొంచెం డబ్బు ఇవ్వు ధనం ఇవ్వు అని చెప్పేసి అడగలేదు. వెళ్ళిపోతాను ఇంకా నేను సెలవు తీసుకొని వెళ్ళిపోతాను కృష్ణ అంటే, వెళ్దువులే ఏదో చెప్దామని వచ్చావు, ఏదో అడగదామని, నాకేమైనా చెప్పాలా ఏమైనా అడగాలా అని కృష్ణుడు అడుగుతాడంట. అదే ఏదో చెప్పడానికి వచ్చావు కదంటే, లేదు అయ్యమంటాడంటే ఇంకా కుచేలుడు. కృష్ణ మీరు సర్వం తెలిసిన సర్వాంతర్యామి, మీకు నేనేం చెప్పగలను, నాకు చెప్పడానికి ఏముంది, మీరు వినడానికి ఏముంది, మీకు సర్వం తెలుసు కదా అని చెప్పేసి కుచేలుడు అంటాడంట. అప్పుడు చిన్న నవ్వు నవ్వి, అప్పుడు శ్రీకృష్ణుడు తన స్నేహితుని కష్టం తెలుసుకొని స్నేహితునికి కావలసిన ధనము, అలాగే అప్పుడు గోవులు భూములు ఇచ్చేవాళ్ళు, అవన్నీ ఇచ్చి తనకి మంచిగా చూసుకుంటారు అన్నమాట. అదే మనమైతే ఇప్పుడు ఫోన్ తీసుకొని గూగుల్ పే ఆ పే ఈ పే చేస్తాం కదా అలా అన్నమాట. అంటే ఈ విషయం మీకు ఎందుకు చెప్పానంటే, స్నేహితుల విషయాన్ని అంటే స్నేహితుల మనసు తెలుసుకొని మనం మెలగాలంట. స్నేహితుడు మనకి ఇది కావాలి అని అడగరంట, వాళ్ళు కష్టాల్లో ఉంటే మనమే తెలుసుకొని మనకి చేతనైతే మనకి ఇవ్వడానికి వీలైతే ఇవ్వాలంట ఏదైనా సరే, అది ధైర్యం అవ్వచ్చు ధనం అవ్వచ్చు ఏదైనా సరే. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి వీలైనంత ఎక్కువ మంది ఫ్రెండ్స్ని మనం సమకూర్చుకోవాలి, జీవితంలో ఒక్క మంచి స్నేహితుడైనా ఉండాలి. సో మన పిల్లల్లో కూడా స్నేహభావం పెంచాలి, అందరూ సమానమే అన్నట్లుగా ఉండాలి. ఒక నానుడి ఉందండి, నానుడి అంటారు సామెత అంటారు కదా, అది నేను ఎప్పుడో చిన్నప్పటి నుంచి విన్నాను. బతికి బంధువులింటికి వెళ్ళాలి, చెడి స్నేహితుడింటికి వెళ్ళాలి అంటారనమాట. అంటే మనం బాగా బతికినప్పుడు అంటే బాగా డబ్బున్నప్పుడు బంధువులు వస్తారు, కానీ డబ్బున్నా లేకపోయినా ఎప్పుడు మనల్ని గౌరవించేది ఆదరించేది స్నేహితులు అంట. అది నేను చెప్పింది కాదు, పూర్వకాలం నుంచి ఉన్న సామెత. ఫ్రెండు మారినా ఫ్రెండు మారడే, ఎండు లేని బాండు అంటే ఫ్రెండ్షిప్పే. బాగుందో పాట. అందరికీ మరొకసారి ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలండి. అలాగే ఇంకో మాట, మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు రీచ్ అవుతుంది. అలాగే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి.